ఇండియా అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. దీనికి కెప్టెన్గా అజింక్య రహానని ప్రకటించడం జరిగింది. దీంట్లో అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, డబ్ల్యు సాహా, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవి అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణని ఈ టెస్టు సిరీస్ కోసం ప్రకటించింది బీసీసీఐ. అయితే గతంలో టీమిండియా న్యూజిలాండ్కు వెళ్ళినప్పుడు టెస్టు సిరీస్ని పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్ జట్టు ఇండియాకు వస్తుంది. కాబట్టి ఎట్లయినా న్యూజిలాండ్ నుంచి టెస్టు సిరీస్ని భారత్ మళ్ళీ దక్కించుకోవాలి. అలా అయినట్లయితే రివెంజ్ తీసుకున్నట్లు ఉంటుంది. ఒకవేళ అది జరగనట్లయితే న్యూజిలాండ్కే గొప్ప అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వదేశీ విదేశీలలో కొట్టిన రికార్డు కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా జట్టు గెలవవలసి ఉంటుంది. ఈ సిరీస్లో సీనియర్లు ఆడడం లేదు, కొంతమంది మాత్రమే ఆడుతున్నారు సీనియర్లు. కాబట్టి జూనియర్స్తో అజింక్య రహానే టీమ్ని ఎలా మేనేజ్ చేస్తాడో చూడవలసి ఉంటుంది.